నేను దెంగలు చెప్తే దెంగుతాను కానీ చెప్పకుండా ఉంటే ఎలా దెంగుతాను. మేము లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటి ఇలా చేస్తాను? లేకపోతే నేను కూడా చచ్చిపోతా తల్లి. అదే మా ఇద్దరి మధ్య అది కూడా అయిపోయింది చెల్లి. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. హలో, తెచ్చుకుని ముడ్లో పెట్టుకో. హలో చెల్లి, మరి ఏం చేసి నా అమ్మాయి లేకనే ఉండలేను చెల్లి. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గునపం దింపుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. మీ పేరు? దిలీప్. దిలీప్. మరి ఎవరి మీద ప్రాంకాలు చేద్దాం అనుకుంటున్నారు? మీద చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇట్లా లేచిపోదామని, లేదా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఇట్లా లేచిపోదాం అనుకుంటున్నా అని. దారికి మమ్మీ వాళ్ళని మీరే చూసుకోవాలి అని అని చెప్తావు. ఓకే మరి చేయి మరి. హలో చెల్లి, ఎక్కడున్నావు? నేనా? నేను అదే ఆఫీస్లో ఉన్నా. అదే నీకు ఒక విషయం చెప్పాలి. తిన్నా తిన్నా. అదే నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏం చేద్దామంటావు మరి? అదే ఇంట్లో దారి తెలిస్తే ఒప్పుకోరు, లేచిపోవడం అని అనుకుంటున్నా నేను. అదే లేచి ఇంట్లో ఒప్పుకోరు, దారిని తెలిస్తే ఒప్పుకోరు కదా. ఒప్పుకోకపోతే ఏంటి, అట్లా చేస్తావా ఏంటి? మరి ఏం చేయాలి చెప్పు చెల్లి. నువ్వు ఒప్పిస్తావా? నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదన్నయ్య. మరి ఏం చేయమని చెప్పు, అమ్మాయి లేకనే ఉండలేను అది. ఏంటి బాబా ఇంకోసారి అన్న? మరి ఏం చేయమని చెప్పు, అమ్మాయి లేకనే ఉండలేను అది. ఉండలేక అంటే ఒకసారి నువ్వు వాళ్ళ ఇంట్లో ఓకేనా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు. మ్యాజిన్ మరి ఏం చేసి నా అమ్మాయి లేకనే ఉండలేను చెల్లి. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గునపం దింపుతాను. ఇక ఒడింతో మాట్లాడు, ఒడింతో మాట్లాడు ఒకసారి. హలో, మీ అన్నయ్య లావణ్ణి. మీ అన్నయ్య నేను లవ్ చేసుకుంటున్నా, కొద్దిగా ఇంట్లో ఒప్పి ఒప్పివా ప్లీజ్. ఎందుకు ఎందుకు వెళ్ళిపోతా నేను? మీ అన్నయ్య నేను లవ్ చేసుకుంటున్నావు, ఏంది నువ్వు? అవన్నీ అనవసరం, నేను మీ అన్నయ్య లేచిపోతున్నా. నువ్వు ఇంట్లో ఒప్పించువా ప్లీజ్. ఎక్కువ మాట్లాడొద్దు, నువ్వు అన్నయ్యకి ఫోన్. చెల్లి ధన్యవాదం, ఇద్దరు లవ్ చేసుకున్నావు వెళ్ళి ఇద్దరు. అన్నయ్య ఏంటి అసలు నువ్వు? మరి ఏం చేస్తున్నావా? ఇప్పుడు మా ఇంట్లో ఇష్టం లేదు, మీ ఇంట్లో ఇష్టం లేదు. నువ్వు ఇంట్లో ఒప్పిస్తే వస్తాం, లేదా ఎక్కడైనా పడి వెళ్ళిపోతాం. నేను నీ వదిన ఎవరిని అంటావు ఏంది? నువ్వు నా మరదలివి, నేను నీ వదిన. మరి ఏమనాలి? ఏంటి మీ చెల్లెలో మాట్లాడుతుంది, ఒప్పిస్తుంది అన్నావు కదా. ఒప్పిస్తే దాడి ఒప్పించేవా తెలియ. నువ్వు ఒప్పిస్తే ఓ చెల్లి. అది ఆలోచించిన చెల్లి, ఇంట్లో ఒప్పుకోరు, డాడీ ఒప్పు తెలిస్తే ఒప్పుకోరు చెల్లి, కాబట్టి లేచిపోదాం అనుకున్నా. నువ్వు ఒప్పిస్తే ఇంటికి వస్తావు అమ్మాయి. అదే మా ఇద్దరి మధ్య అది కూడా అయిపోయింది చెల్లి. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము వస్తాము, వస్తే ఇంట్లో ఒప్పిస్తావా లేకపోతే ఏటన్నా వెళ్ళిపోమా? పరువేమైపోవాలి. ఏమైపోవాలి అంటే
నేనైతే లేఖనం ఉండలేని చెల్లి ఏడుస్తున్నాడు మీ అన్న, నేను లేకపోతే చచ్చిపోతాడంట. ఏంది నువ్వు ఒప్పించమ్మా ఇంట్లో కొద్దిగా ప్లీజ్. మేము చాలా దూరం వెళ్ళిపోయాం చెల్లి. పూతులు తిడుతుంది మీ చెల్లి గలీజ్ గా. చెల్లి వదిన చెత్తారే చెల్లి పూతులు. మీ వదిన అవుతారు అది. మీ వదిన అవుతుంది. తన వదిలే నేను వదలను చెల్లి. ఏమనుకుంటామేం తెలియదు. ఇంట్లో ఇంట్లో తెలిస్తే అట్లా ఒప్పుకోరు, డాడీ ఒప్పుకోరు, గొడవ గొడవ చేస్తారు, మళ్ళీ విరే తీస్తారు, మళ్ళీ పెళ్లి చేస్తారు. ఇద్దరు ఇంపార్టెంట్. ఫస్ట్ నేను మీ అన్నకి. మీ అమ్మాయి అయితే ఇంకా దీపిక వెళ్ళిపోయినా ఇంక ఏం చేసేది లేదు. అవును చదువుతున్నాడు, వినిపించట్లేదా నీకు? అలాగే ఇద్దరు కలిసి వెళ్ళి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇద్దరు రెండు కళ్ళు, తన లేకనే ఉందిలే మీ లేకనే ఉందిలే. లేదండి ఇప్పుడు ఒప్పిస్తావా లేదా మరదలు చెప్పు. మరదలు తెలి తెలి బూతులు తెచ్చు వదిన. నీ బొందరా నీ బొంద. క్యారెక్టర్ నాకు తెలుసు, నాకు తెలుసు తెలుసు క్యారెక్టర్ ఏంటో. అన్ని చూసే లవ్ చేసిన. లేదు లేదు ఎవరన్నా చెల్లి అయితే ఇట్లా సపోర్ట్ చేయాలే. కానీ సపోర్ట్ చేస్తా అంటే ఇంటికి వస్తావు, లేకపోతే వెళ్ళిపోతా ఎక్కడికైనా. తెలుగు తెలుగు అందుకే తెలుగులో చెప్తున్నా, అర్థం అవుతులేదు నీకు. దిక్క దిక్క తెలుగులోనే మాట్లాడుతున్నావు మంచిగా. ఇప్పుడు ఏంది ఇంటికి రావాలా వద్దా ఒక విషయం చెప్పు చాలు. ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం సర్లే. కానీ మీ మమ్మీకి మీ డాడీ ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వచ్చు కదా మాట్లాడతా నేను. మీ మమ్మీకి డాడీకి ఫోన్ ఇవ్వచ్చు కదా. నేను మమ్మీ ఫోన్ ఇవ్వ మాట్లాడుతూ ఎక్కువ చెల్లి తన లేఖన ఉండలేదు చెల్లి. అది కాదు చెల్లి తన లేఖన ఉండలేదు. నేను పుట్టినప్పుడు మేము ఇద్దరం కూడా పర్సనల్ గా కలిసాం. అన్నీ అయిపోయినాయి చెల్లి. 100 మందిని కలవలేదు చెల్లి, తిన్నే కలిసా. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. సరే కానీ ఒప్పిస్తా అంటే ఇందుకు వస్తావు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము. సర్లే కానీ అన్నిటిలో నువ్వు హెల్ప్ చేస్తావంట కదా మీ అన్నకి, అన్నిటిలో డబ్బులు అవి అన్నీ ఇస్తావంట కదా, నన్ను కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటి అలా మాట్లాడుతావు? నీకు మరదలు నవ్వుతా అర్థమవుతుందా? నేను నీకు వద్దని నువ్వు నా మరదలవి. నేను మీ అన్నని పెళ్లి చేసుకుంటా. నీకు వదిన అవుతుంది నీకెవరు కావాలండి? నీ ముఖానికి నేనే ఎక్కువ వదిన్ని. నీకేం వజ్రం వచ్చింది అనుకున్నావేంది? నీ ముఖానికి నేను చాలు సరేనా? నువ్వు బిల్డప్ చేయకుండా ఇంట్లో వాళ్ళని ఒప్పి వచ్చింది. ఇంటికి రామంటే ఇద్దరు వెళ్ళిపోతాం, ఇద్దరు వస్తే ఇద్దరు కలిపిస్తాం. మీ అన్న మా ఇంట్లో ఉన్నాడు పిచ్చిదానా. వస్తే ఇద్దరం కలిపి ఇందుకు వస్తాం, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. లేచిపోదాం పా, మీ చెల్లితో మాట్లాడి లేచిపోదాం. నువ్వు ఒప్పించు చెల్లి. ఒకసారి ట్రై చేయి. తెలుసు కాబట్టే లేచిపోదాం అనుకుంటున్నా వెళ్ళి. ఒప్పుకోరు కాబట్టే లేచిపోదాం అనుకున్నా. కరెక్టే, తిన్న అన్యాయం చేయలేం కదా. తన లేకనే ఉండలేను. అన్నా
నేను కూడా ఉండలేను, మీ అన్న లేకపోతే మీ అన్న లేకపోతే చచ్చిపోతా. హలో, మీ అన్న లేకపోతే నేను చచ్చిపోతాను, ఏంటి ఇలా చేస్తా? లేకపోతే నేను కూడా చచ్చిపోతా తల్లి. ఎవరిని దెంగాలి చెప్తే దెంగుతాను, కానీ చెప్పకుండా ఉంటే ఎలా దెంగుతాను? అందుకే లేచిపోదాం అనుకున్నా, అందుకే లేచిపోదాం అనుకున్నా చెల్లి. మరి ఏం చేయమని చెప్పి అమ్మాయిని వదిలేమంటావా? అన్ని అయిపోయినాక అమ్మాయిని వదిలేమంటావా? ఏంటి నేను చాలా బాగుంటా తెలుసా? ఇగో అమ్మాయి ఫిగర్ చూస్తే మంచి మస్తు ఉంటుంది, నేను చాలా అందంగా ఉంటా. హలో, తెచ్చుకుని ముడ్లో పెట్టుకో. హలో చెల్లి, మరి ఏం చేయమంటారు చెప్పు. లేదు లేదు, అమ్మాయి రాకనే అయితే నేను ఇంటికి అయితే రాను, ఇక్కడ వెళ్ళిపోతాం. పర్వాలేదు, వెళ్ళిపోతాం. సర్లే సర్లే, ఇదంతా జస్ట్ ప్రాంక్ అండి. ఇది ప్రాంక్ అక్క, చీ ప్రాంక్ చెల్లి. ఇది ప్రాంక్ అక్క, చీ ప్రాంక్ చెల్లి. లేదు లేదు, సెల్మే ప్రాంక్ చేద్దామంటే చేసినాం. ఇది నా ఫ్రెండ్. ఇది మీ అన్న ఆఫీస్కి వచ్చాడండి, మా చెల్లి మీద ప్రాంక్ కాల్ చేద్దామంటే ప్రాంక్ చేశాం మీ మీద. ఇదంతా జస్ట్ ప్రాంక్. లేదు నేనే చేయమన్నా, నేనే చేయమన్నా. లేదు లేదు, నేనే చేయమన్నా. సరే సరే సార్, ఇదంతా జస్ట్ ప్రాంక్ కాదు, సీరియస్ కాకండి, ఓకేనా? మీ అన్న వస్తాడు కదా, మీ అన్నతో ఇంట్లో మాట్లాడుకోండి. సరే, వెళ్ళి ఉంటాను.